విషయంలో మాట్లాడతారు 100% రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారికి, సిపిఆర్కి, గవర్నమెంట్ కూడా రైతులను ముంచాలని, రైతులు నష్టపరాలని, నష్టం చేయాలని గవర్నమెంట్ అనుకోలేదు. వాళ్ళు ఎంత ఉంటే ఉమ్మడియన్లో రైతులకు బాగా హెల్ప్ చేసే తత్వం ఉంది. ఆర్డీఓ కూడా పైనుంచి అదే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు కాంపెన్సేషన్ విషయంలో 100% ఆర్డీఓ మీకు హామీ ఇస్తున్నారు, దాని గురించి బాధలేదు. ఇప్పుడు ఎవరో మధ్యవర్తులు ఎవరో వాళ్ళు ఇల్లు వచ్చి రెచ్చగొడితే మీకు మనకున్న సంబంధం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. మీ మీద సానుభూతి ఉంది. మేము 6-10 రోజుల నుంచి మిమ్మల్ని 10 సార్లు మాట్లాడినాము, 10 సార్లు వచ్చినాము, మేము చూసినాము, మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఇదంతా మీ గురించి కాకపోతే ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏ మాకేమవుతుంది, నేను మాట్లాడినా ఇప్పుడు కూడా మాట్లాడుతాను మీ గురించే. కానీ కొన్ని టెక్నికల్ విషయాలు మనం డిస్కస్ చేయ మన చేతిలో లేవు, నీ చేతిలో లేవు, నా చేతిలో అటు వారు, ఈవెన్ కలెక్టర్ గారి చేతిలో కూడా లేవు. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్, అది అక్కడి నుంచి పైనుంచి అలైన్మెంటు టెక్నికల్. మీరు అనుకున్నట్టు నేను ఎంక్వైరీ చేసిన పైన కూడా ఎంక్వైరీ తెలుసు, చట్టాల గురించి బాగా తెలుసు సార్. రైతులు కొంతమంది మీ దగ్గర కూడా రైలు వేయండి, ఎన్ఎక్స్ వేయండి కూడా, మీకు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా బాగా బాగా ఉంటుంది. సో మీరు కంపెన్సేషన్ సంబంధించిన ఇష్యూ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. తర్వాత మీరు అలైన్మెంట్ మార్చమంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వమంటున్నా, వెళ్తున్న అవసరమైతే మేము అవసరమైతే హైదరాబాద్ ఆర్ ఆఫీస్కి వెళ్ళి దాని మీద ఒక క్లారిటీ ఇప్పిస్తా, మార్చగలా మార్చాలంటే క్లారిటీ ఇప్పిస్తాం. మీకు రోడ్డు ఎక్కించలేదు ఒకసారి, అయితే ఊళ్ళకెళ్ళి లేదా బైపాస్ నుంచి ఓటు వేసిన అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది ఖచ్చితంగా పని, అందులో మాత్రం ఏమైనా డౌట్ లేదు. అవునా కదా, ఇప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఇస్తే పంపిస్తా, రిప్రజెంటేషన్ ఇస్తే పంపిస్తాము, అది మీకు ఒక వారం రోజుల లోపల ఆ లోపే మీకు జవాబు ఇప్పిస్తాము. మీకు కన్సిడర్ ఎందుకు చేయలేకపోతారో రిటర్న్ గా మీకు నేనే ఆర్టీఓ నుంచి మీకు ఒక ఎండార్స్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ జరుగుతుంది దానికి. సో ప్రాసెస్ మాత్రం ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి జరుగుతుంది. ఒకవేళ అక్కడ తీసుకోకమంటే ఎక్కడ, ఇట్లా తీసుకోకమంటే ఇట్లా, ఎందుకంటే డిపిఆర్ ఫైనల్ చేసేది నేను కాదు, టెక్నికల్ కమిటీ నేను కాదు. మీ యొక్క అభిప్రాయాన్ని ఏమవుతుందో వాళ్ళకి పంపిస్తాం. రేషన్ వినండి అయ్యా, వినండి, ఇప్పుడు మీరు ఇవ్వండి, మీరు ఇస్తే మీరు కూడా పంపిస్తాం కదా, పంపిస్తాం. వాళ్ళు ఏం రీజన్ ఇస్తారో, లెటర్ ఇస్తారో, అవి పెట్టి మీకు రిప్లై ఇస్తాను. ఏదో నా డెమోక్రటిక్ కంట్రీ కదా.